వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోర్లు వచ్చేసింది ఎక్కడికి? 30 ఉన్న జీవీఆర్ కాలనీకి. ఈ జీవీఆర్ కాలనీ ఫేమస్ ఏంటి అంటే, అందమైన జీవితాన్ని అందించేది, అందరికి ఆనందాన్ని పంచేది, అందరినీ ఆరోగ్యంగా ఉంచేది ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి జీవీఆర్ కాలనీ అంత ఫేమస్. అందుకే వచ్చాం, మీరు చాలా గొప్ప మహిళలు కాబట్టి, జీవీఆర్ కాలనీ పేరు నిలబెట్టిన మహిళలు కాబట్టి అందుకే మా ఆడవాళ్ళు మీకు జోరు మీకోసం వెతుక్కుంటూ వచ్చేసింది. మీరు అందరు రెడీ అంటే స్టార్ట్ చేద్దాం. రెడీ ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దే. చెప్పండి మీ పేరు. అందరికి ఇష్టం వచ్చిన పండగ దీపావళి, మీ షోకి వచ్చింది ఈ దీపావళి. దీపావళి, దీపావళి గారు ఏం చేస్తుంటారు? ఐఎమ్ ఎ స్కూల్ టీచర్. మేడం మీ పేరు? మా ఇంట్లో కుక్క లేదు, ఈ షోలో నస్రిన్ కి తిరుగులేదు. తిరుగులేదు, నీకు తిరుగులేదు చెప్పు, నీకు మీ ఇంట్లో కుక్క లేదని చెప్పాలి. What's your name? Nazreen. Yeah, Nazreen. Nazreen, what do you do, Nazreen? I'm a homemaker. You're a homemaker, you're married. Yeah, yes. Okay, marriage తర్వాత లైఫ్ ఎలా మారింది? చాలా బాగుంది. బాగుందా లేకపోతే టీవీలు వస్తుంది మా అత్తగారు చూస్తున్నారు? నిజంగా చాలా బాగుంది. నిజంగా అంటే పెళ్లి కాక ముందు బాగుందా, పెళ్లి తర్వాత బాగుంది? పెళ్లి తర్వాతే బాగుంది. పెళ్లి తర్వాత బాగుందా? ఫస్ట్ టైం వింటున్నా, చాలా చాలా రేర్ గా. అంటే మంచి హస్బెండ్ మంచి అత్త దొరికినందుకు ఇంకా బాగుంది అనమాట, కలర్ఫుల్ అయిపోయింది మొత్తం. లవ్లీ, దట్స్ అ బ్లెస్సింగ్. అలా అలా దొరకడం దట్స్ అ బ్లెస్సింగ్. ఎప్పుడన్నా అమ్మ అమ్మ చాలా నేర్పిస్తారు, కానీ మీ అత్త దగ్గర నుంచి నేర్చుకున్న విషయాలు ఏంటి? ఎంత కోపం వచ్చినా మెల్లగా చెప్తారనమాట. అంటే మీద కోపం ఉందా ఆమెకి? అందరికి ఉంటుంది కదా, ఎవరికైనా ప్రతి ఏదో ఒక చిన్న తప్పు చేసినప్పుడు కోపం వస్తుంది కదా, అది కూడా చాలా కూల్ గా చెప్తారనమాట. అలా చేయకూడదు అమ్మా, ఇలా చేయాలి అని. సో మీ ఆయన మీ అమ్మ మాట వింటాడా, నీ మాట వింటాడా? ఇద్దరు మాట వింటాడు, బాగా బ్యాలెన్స్ చేస్తారనమాట. ఆడు మగాడ్రా బుజ్జి, అసలు మగాడు. అమ్మ మీ పేరు? నీ కొడితే పోతావు కోమా, నా పేరు ఉమా. నీ పేరు చెప్పు నీకు, నన్ను కోమలం పంపిస్తుంది అమ్మా. ఉమా గారు పేరు పెట్టుకున్నారు కాబట్టి ఏమనట్లేదు, మా అమ్మగారి పేరు కూడా ఉమానే, అంతే. ఏం చేస్తున్నారు ఉమా గారు? అందరికి కోమలం పంపిస్తున్నారు. హౌస్ వైఫ్. మరి మీ హస్బెండ్ వైఫ్? నేనే. రెండు పాత్రలు పోషిస్తున్నారా అమ్మా? అమ్మా మీ పేరు? ఎగ్జామ్ లో నాకు వచ్చే మార్కులు 0, నా పేరు ప్రసన్న. మీరు నేను ట్విన్స్. నాకు కూడా 0 మించి రావే, ఎంత చదివినా రావు. ఏం చేస్తున్నారు మీరు? సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. 0 తెచ్చుకొని సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయ్యా? అంటే ఎంత మందికి ఆదర్శం తెలుసా మీరు? చాలా మంది 0 తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, కానీ ఫ్యూచర్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి కదా. 0 వచ్చిందని బాధపడు, రేపొద్దున సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతావు నువ్వే. స్కూల్లో పిల్లల దగ్గర ఉంటుంది పలక, నా పేరు మధులిక. మధులిక గారు ఏం చేస్తుంటారు? మధులిక గారు హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అంటే జాబ్ పెళ్లి తర్వాత చేయొద్దని ఫిక్స్ అయ్యారా? అంటే కిడ్స్ ఉన్నారు చిన్న. ఓ, వీళ్ళతో ఇదే పెద్ద ఉద్యోగం మనకి. సముద్రంలో ఉంటుంది అలా, నా పేరు సిరివెన్నెల. ఏం చేస్తుంటారమ్మా? ఇంజనీరింగ్. సో టీమ్ లో ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు, డంప్షన్ ఆడ సాడుతున్నాం మనము. సో సినిమా పేరు చెప్తా, యాక్టింగ్ చేసి ఇద్దరితో చెప్పాలి. ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తున్నాం. యాక్టింగ్ చేసేటోళ్ళు ఇక్కడ, గెస్ట్ చేసేటోళ్ళు అక్కడ, మీ ముగ్గురు ఇక్కడ, నేను నా బొందల. సో నేను ఫస్ట్ ఇప్పుడు మీకు సినిమా పేరు ఇస్తాను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సింహ. Six letters. Adapilla. Five. Kantara. Four. Three, two, one. టైమ్ అప్. మీకు ఛాన్స్ వచ్చింది. అందాల రాక్షసి. రైట్ ఆన్సర్. దేచా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. సో ఇప్పుడు నేను మీకు ఇచ్చేది ఒక పాట. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ప్రేమ ఓ ప్రేమ, అందమైన అందమైన ప్రేమ రాని ఉత్తరాలలో. అవునా? ఎవరితోనైనా ఒక్కరితోనైనా చెప్పేవారు, రెండోసార్లు కలదలేదని. రెండు సార్లు లిఫ్ట్ కదిలినాయి. అందమైన అందమైన అందమైన.
డిస్క్వాలిఫైడ్. ఈ పాయింట్ మీకు రాదు, ఎవరికి రాదు, కానీ మీరు చీటింగ్ చేశారు కాబట్టి ఆ వన్ పాయింట్ గోస్ టు దిస్ టీమ్. అరే పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చదు, పోతది అది, పోతే ఇంకోతొస్తది. నువ్వు కూడా అమ్మంగా అన్నావు అనుకో, పాయింట్ ఉట్టిపు నేను వాళ్ళు టైం పాస్ చేసుకుంటున్నాడు, ఉట్టిపు నేను వస్తున్నాయి వాళ్ళకి పాయింట్. నేను మీకు ఇచ్చేది ఒక సామెత, చాలా ఈజీ సామెత, నోరు క్లోజ్, గో ఫర్ ఇట్. కుక్కల పెళ్లికి ఊళ్ళో పెళ్లికి కుక్కలు ఆడవడి. రైట్ ఆన్సర్. మీ ముగ్గురంటే వెళ్ళండి, ఆడి మీరు వన్ పాయింట్ గెలుచుకున్నారు, ఆడకుండా మీకు ఆల్రెడీ 2 పాయింట్స్ వచ్చాయి. ఇప్పుడు మీ ఆట, మీరు చెప్పకపోతే వాళ్ళకి వెళ్తాయి పాయింట్లు. రెండమ్మ, సో నేను కూడా మీకు ఇచ్చేది ఫస్ట్ సినిమా పేరు. 30 సెకండ్స్ స్టార్ట్ నౌ. కృష్ణ, రాముడు. కృష్ణుడికి ఎప్పుడైనా దండం పెట్టుకున్నావా? అందరు కలిసి పెట్టుకోండి దండం. నేను రానా, నేను రానా. 5, 4, 3, 2, 1 టైమ్ అప్. మీకు మంచి పాయింట్ వచ్చే ఛాన్స్ వచ్చింది ఇప్పుడు. కృష్ణ మందే జగద్గురు. రైట్ ఆన్సర్. సాగే సరగమా, సరదా తగదు సుమా సుతారమా, పాపా జాగర్తే పరాకులో పడతావే. ఇప్పుడు వీళ్ళకి 2 పాయింట్స్, మీకు 2 పాయింట్స్, అలా ఈక్వల్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇది చెప్పి తీరాలి ఇట్లాగో. మీకు ఇచ్చేది నేను ఒక పాట. 3, 2, 1 గో. ఎక్కడికి పోతావా చిన్నవాడా, హీరో హీరో ఎవరు, హీరో తెలీదా, ఓల్డ్ సాంగ్, ఓల్డ్ చాలా ఓల్డా, చెట్టు లెక్క గలవా. 5, 4, 3, 2, 1 టైమ్ అప్. గాలి చిరు గాలి నిన్ను చూసిందెవరమ్మా. రైట్ ఆన్సర్. వీళ్ళకి తెలుసమ్మా, రైట్ ఆన్సర్ వచ్చింది, 3 పాయింట్లు వచ్చాయి, వీళ్ళు పాయింట్ ఓడిపోయారు. ఇది గెలుస్తేనే డ్రా అవుతుంది, లేకపోతే వీళ్ళు గెలిచిపోతారు. సామెత. 3, 2, 1 గో. తినడం. అది చూసుకుంటారు ఫస్ట్. అబ్బా అబ్బా అబ్బా, నీ యాక్టింగ్. దానికి మించి ఎంతో ఉందక్క. అబ్బా ఇట్లాంటి చెప్పేస్తారు మరి. తిన్న తర్వాత ఏంటిది, ఏంది అది. 5, 4, 3, 2, 1 టైమ్ అప్. తినబోతే రుచులు ఎందుకు, ఆవిడ యాక్టింగ్ చూస్తే ఎవ్వడు చెప్పలేడు. దీంట్లో ఒక లీఫ్ గురించి చెప్తాం మనం. లీఫ్ తినగా తినగా మేము తీయాలనుండు. రైట్ ఆన్సర్. ఈమె చేసింది తినగా తినగా మేము తీయగా ఉండు, ఇందులో మేము తీయగా ఉండని వేసుకోవాలనా. వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసి అయ్యో ఓడిపోతున్నారే అనిపించింది. ఫ్రీగా 2 పాయింట్లు ఇచ్చారు మీకు. కానీ ఇప్పుడు రౌండ్ విన్నా. కంగ్రాచులేషన్, 3,000 రూపీస్.
ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఇంకా సెకండ్ రౌండ్ వెళ్ళిపోతాం. సెకండ్ రౌండ్ లో అదృష్టం ఎవరి దిక్కుంది అదృష్టం నేను పిలిచేస్తా. రండి మేడం. అమ్మా మీ పేరు? శ్వేత. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఎందుకంత ఆలోచిస్తున్నారు? కన్ఫ్యూజన్ లో ఉన్నారా? టెన్షనా? టెన్షన్ ఏమి వద్దు, రిలాక్స్ అయిపోండి. మన కాలనీ, నేనే వచ్చాను కదా మీ కాలనీకి. మీ ఏరియా, మీ అడ్డా ఇది. సో మేడం, మీ ఎదురుగా 4 బాక్సులు ఉన్నాయి. ప్రతి బాక్స్ లో డబ్బులు ఉంటాయి, కానీ ఒక్క బాక్స్ మాత్రం ఖాళీగా ఉంటది. అది మీరు దురదృష్టవశాత్తు తెచ్చారంటే మీకు ఏం రాదు. ఫర్ ఎగ్జాంపుల్, తెరిచిన బాక్స్ లో 500 రూపాయల నోట్లు ఉన్నాయి. 500 రూపాయల నోట్లు, 200 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు అండ్ ఒకటి ఖాళీ బాక్స్. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, దానికి ఎన్నో సమాధానాలు ఉంటాయి. చిరంజీవి గారు నటించిన సినిమా పేర్లు అని అడుగుతా, మీరు ఒక్కొక్కటి చెప్తుంటే ఒక్కొక్క 500 రూపాయలు ఇచ్చేస్తాను. అలా 100 రూపాయలు తెస్తే 100 రూపాయలు, 200 తెస్తే 200. ఎన్ని ఆన్సర్లు చెప్తే అన్ని 500 ఇస్తా. ఖాళీ బాక్స్ తెచ్చారంటే ఎలా వచ్చారో అలానే వెళ్ళిపోతారు మరి. ఓకే, ఆలోచించుకొని మరి మీ దేవుణ్ణి తలుచుకొని, మీ ఆయన పేరు గట్టిగా తలుచుకొని, ఈ ఇద్దరి కంటే ముందు మీ అత్తగారి పేరు గట్టిగా తలుచుకొని ఒక బాక్స్ తెచ్చుకోండి. చూడాలని ఉందా? ఉన్నది. ఉన్నదా? ఏమున్నది? ఇలా మీకు డబ్బా ఓకేనా? ఫైనల్ గా 3 డబ్బులు నాట్ ఓకే కదా? ఓకే. తెరిచేనా? తెచ్చేయండి. లేదు ఇంకో ఛాన్స్ కావాలా? ఏమొద్దు, ఫస్ట్ టైం ఫస్ట్. 100 రూపాయలు. ఎన్ని 100 రూపాయల నోట్లు గెలుచుకుంటారో మీ అదృష్టం. ఓకేనా? ఓకే. క్వశ్చన్ ఏంటంటే, చార్జింగ్, కొన్ని వస్తువులు చార్జింగ్ పెట్టకపోతే వాడలేం, కొన్ని వస్తువులు బ్యాటరీతో నడుస్తాయి. దీనికి బ్యాటరీ కదా, కానీ కొన్ని కొన్ని చార్జింగ్ తో నడుస్తాయి. అవును. చార్జింగ్ తో పెట్టి నడిచే వస్తువులు చెప్తూ ఉండండి, నేను 100 రూపాయలు ఇచ్చేస్తా. మెయిన్ సెల్ఫోన్. సెల్ఫోన్ చార్జింగ్, ఎస్. ఒకటి బైక్ కొత్తగా వచ్చింది, ఈవీ బైక్స్. ఎస్, ఎలక్ట్రానిక్ బైక్స్ చార్జింగ్ పెట్టుకోవాలి. షాప్ లో ఖాతా, అది చార్జింగ్ పెట్టని కొన్ని నడవ ఇప్పుడు. షాప్ లో ఖాతానా? అదే. వెయిట్ మిషన్స్. వెయింగ్ మిషన్స్ చార్జింగ్ పెట్టాలి. ఎస్. ఇన్వర్టర్ చార్జింగ్ లేని నడవదు. ఇన్వర్టర్స్, ఎస్. ఓకే. ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ చార్జింగ్. సారీ. ఓకే. 5 4 3 2 1 టైమ్ అప్. అంటే మీ ఆయన ఇంట్లో వాడతాడేమో షేవింగ్ చార్జింగ్ పెట్టాలి, ట్రిమ్మర్స్, చార్జింగ్ పెట్టాలి ల్యాప్టాప్. ఇప్పుడు చిన్న పిల్లలు టాబ్స్ వాడుతున్నారు, అది చార్జింగ్ పెట్టాలి. బ్లూటూత్ హెడ్సెట్స్, అవన్నీ నేను యూజ్ చేయను. నువ్వు యూజ్ చేయనే అని అడుగుతలేనమ్మా. నాకు ఇంట్లో యూజ్ చేసేవే గుర్తొచ్చినాయా? జనరల్ గా నేను అడిగిన. ఎంత సంపాదించుకున్నారు? 1 2 3 400 రూపీస. ఓకే, కనీసం ఒక 1000 రూపాయలు వస్తాయేమో అని అనుకున్నాను. టెన్షన్ లో ఏమి గుర్తు రావట్లేదు. టెన్షన్ లో అన్నారు కాబట్టి ఇంకో 100 ఇస్తా. సో రౌండ్ ఫిగర్ 500 రూపీస్. నెక్స్ట్ అదృష్టం ఇలాంటిది గేమ్, ఎవరు ఆడాలనుకుంటున్నారు, ఎవరికి ధైర్యం ఉంది 500 రూపాయలు నేను తెస్తాను ఆడికెళ్ళి అని. ఎల్లో వచ్చేయండి. హాసిని. హాసిని, ఏం చేస్తుంటావు? 10th క్లాస్. ఓకే, ఎంత వస్తుంది ఈసారి 10 కి? ట్రై చేస్తున్నా 10 కి, బట్ ఎంత వస్తుందో చూడాలి. 10 కి 10 ట్రై చేస్తావా? ఈ కాన్ఫిడెన్స్ సూపర్ అన్న, వెరీ గుడ్. 10 కి 10 రావాలని కోరుకుందాం. ఏంటి ఫ్యూచర్ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయి? ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, అట్లా చేద్దాం అని? ఎట్లా అని అంటే, నాకు బీటెక్ వెళ్ళి జాబ్ అది రెగ్యులర్ అనిపించింది, బట్ బిజినెస్ ఇంట్రెస్ట్, ఇంకా సిఏ ఆ టైప్ కోర్సెస్ ఇంట్రెస్ట్. చాలా టఫ్ సిఏ, బట్ నువ్వు 10 కి 10 ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే సిఏ అనుకోవడమే లేట్. నువ్వు అనుకుంటే అయిపోద్దాం. అండ్ బిజినెస్, మంచి మంచి ఐడియాస్, కొత్త కొత్త ఐడియాస్, కంపెనీస్, అలా చేయాలి. ఆల్ ది బెస్ట్. కొత్తగా నాకు డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారంటే చాలా ఇష్టం. చలో, 3 బాక్సెస్ ఉన్నాయి. ఆ 3 బాక్స్ లో ఒక ఖాళీ బాక్స్ ఉంది, అది తెచ్చినవంటే మంచిగా ఉండదు చెప్తున్నా. 500 తీసుకురా గమ్మున. ఎల్లు, ఆలోచించు జాగ్రత్తగా. నాన్న అమ్మ గురించి తలుచుకో, వచ్చేస్తా 500 రూపాయలు. అంతే అంటావా? ఎస్. ఎందుకో నువ్వు ఇక్కడ వరకు వస్తే ఓడిపోతే బాగుండదేమో అని అనిపిస్తుంది. ఒక అన్న లాగా, ఒక వెల్విషర్ లాగా ఇంకో బాక్స్ తెచ్చుకుంటే బెటర్ ఏమో అని అనుకుంటున్నా నేను. అనుకుంటున్నా, ఐఎమ్ జస్ట్ గెస్సింగ్. నీ ఇష్టం, నువ్వు తీసేమంటే ఓపెన్ చేసేమంటే ఓపెన్ చేస్తా. ఓపెన్ చేస్తాను. షూరా? నా మాట కూడా వినట్లేదా నువ్వు? ఓపెనా, క్లోజా? ఓకే, ఓపెన్. ఓకే. ఓ, లక్కీ ఫెల్ ఫర్ యూ.
దిస్ వన్ చెప్పా చిలకి చెప్పినట్టు ఆలోచించలేదు. దట్స్ ఓకే, లైఫ్ లో ఇలాంటివి సహజమే, బట్ పాజిటివ్ గా తీసుకొని ముందుకెళ్ళాలి. బట్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 500 200 ఇప్పుడు చేతులు ఎత్తుతారు చూడు దాదా దానా. ఇప్పుడు 500 బాక్స్ 200 బాక్స్ ఏమొస్తుంది? నేనైతే 500 అనుకుంటున్నాను. నాకైతే నీకు 200 వస్తుంది. వెళ్ళు. చూరా 500 ఇది వచ్చినా పర్లేదు కదా. పర్లేదు 200 రూపీస్ గెలుచుకునే అవకాశం. ఇప్పుడు ఎన్ని 200 రూపీస్ గెలుచుకుంటావో చూద్దాం. అంకెలు, దాని మీద అంకెలు ఉండాలి. అవి వాడే మెషిన్లు గానీ వస్తువులు గానీ. ఓకేనా? చెప్పనా. ల్యాప్టాప్. ల్యాప్టాప్ మీద అంకెలు ఉంటాయి. మొబైల్. మొబైల్ మీద ఉంటాయి. మైక్రోవెన్. మైక్రోవెన్ మీద ఉంటుంది. ఎస్, టెంపరేచర్ సెట్ చేయడానికి. ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ లో టెంపరేచర్. ఎస్. 5 4 టీవీ. 3 టీవీ రిమోట్. ఎస్. 5 మానిపులేటర్. మానిపులేటరా? క్యాలిక్యులేటర్. క్యాలిక్యులేటర్ ని మానిపులేటర్ చేసేవా? అంటే కొత్తగా పదాలు కనిపెట్టాలి కదా. 5 క్యాలిక్యులేటర్ అన్న ఇచ్చిన కదా. ఇవ్వలేదు. 5 4 కార్. కార్. ఎస్. మీటర్ రీడింగ్ ఉంటది కదా. మీటర్. మీటర్. ఎస్. పెట్రోల్ బంక్ లో మనం అది ఇచ్చిన. పెట్రోల్ బంక్ ఇచ్చిన. 5 4 3 2 ఆ వీడియో గేమ్. వీడియో గేమ్ వీడియో గేమ్ లో అంకెలు ఉండవు. మనం వాడాలి. వీడియో గేమ్ లో అంకెలు ఉండవు. అసలు నువ్వు మెయిన్ దే చెప్పలే. మెయిన్ ఇంపార్టెంట్ దే. అంకెలు ఉన్న మెషిన్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది మనం వాడేది. ల్యాప్టాప్ చెప్పానా? ల్యాప్టాప్ కంటే ఏటీఎం. ఏటీఎం లో డబ్బులు ఆడించే కదా వస్తాయి. బట్ యా గుడ్. ఎంత అమౌంట్ కలెక్ట్ చేసుకున్నాను? 1 2 3 4 5 6 7 8 1600. సరే, లాస్ట్ అండ్ ఫైనల్ 500 కాబట్టి చెప్తారా మేడం? వచ్చేయండి. మీ పేరు? శ్రీలక్ష్మి. వెళ్ళి 500 బాక్స్ ఇచ్చేయండి. ఎస్, నేను అనుకున్నట్టే. ఇందులో 500 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు. సింపుల్ క్వశ్చన్. సినిమాలు చూస్తారా మీరు? చూస్తా. సినిమాల్లో పునర్జన్మ కాన్సెప్ట్ మీద వచ్చిన సినిమా పేర్లు. ప్రేమ్ నగర్. ప్రేమ్ నగర్. పునర్జన్మన. పునర్జన్మ. 5 4 బాహుబలి. పునర్జన్మన. బాహుబలిలో పునర్జన్మన. 5 4 మూగ మనసులు. పునర్జన్మ నాగేశ్వరరావు. మూగ మనసులు. సావిత్రి. 500. ఎస్. జానకి రాముడు. నాగార్జున. విజయశాంతి. వెరీ గుడ్. వెరీ గుడ్. నా బంగారు. ఇంకోటి 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 ఇంకోటి. కమాన్ కమాన్ కమాన్. 5 4 3 2 1 టైమ్ అప్. ఈగ మర్చిపోయారేంటి నాన్నగారు? ఈగ. అయ్యో. 1 2 3 1500 రూపాయలు. నాట్ బ్యాడ్. గుడ్. ఓకే, సో ఇంకా థర్డ్ రౌండ్ వెళ్ళిపోదాం. ఆల్రైట్, సో థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడడానికి మా పార్టిసిపెంట్స్ ఇక్కడ నుంచి 3 ఇక్కడ నుంచి 3 కావాలి. ఎవరైతే బాగా ఎనర్జెటిక్ ఉంటారో వాళ్ళని పిలిచేస్తాం. మ్యూజిక్. బెలూన్స్, రోజెస్ అండ్ క్లిప్స్ ఇక్కడ రెడీగా ఉన్నాయి. ఇక్కడ నుంచి ఒకరు, ఇక్కడ నుంచి ఒకరు బయలుదేరతారు. వెళ్ళేసి ఆ బుడగని ఊది 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 పగలగొట్టి, పగలగొట్టిన వెంటనే ఆ పువ్వు తీసుకుని వచ్చి ఈ క్లిప్ తోని పువ్వుని మీ టీమ్ లో ఇంకా ఇద్దరు ఉంటారు కదా వాళ్ళ జుట్టుకి పెట్టాలన్నమాట. అది పడిపోకుండా పెట్టాలి. 1 మినిట్ వరకు 1 2 3 4 5 6 7 అలా వెళ్తూనే ఉంటారు 1 మినిట్ వరకు. ఫైనల్ గా ఎవరి పువ్వులు అయితే తలకి సరిగ్గా ఫిక్స్ అయి ఉన్నాయో అవే కౌంట్ చేస్తా. Your time starts in 3 2 1 go. Mamare 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 kira mamare kira mamare kira mamare amala gamare 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 appo
1 టైమ్ ఇస్ ఆఫ్. అటు తిరగండి. ఇలా యాంటీనాలు ఒకటి, ఆడ రెండు. ఓహో, ఏయ్ 1, 2, 3 ఈ రెండిట్లో ఒకటి ఇవ్వగలుగుతా. 4 మీ స్కోర్ 4. అండ్ ఇక్కడ 1, 2, 3 మూడే కాబట్టి, ఇక్కడ 4 కాబట్టి రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, 3,000 rupees. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అడలదే, టేక్ కేర్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు.